ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి వెంకటగిరి నియోజకవర్గాన్ని పార్టీ ఇన్ఛార్జిగా వేరొకరిని నియమించబోతున్నారు అనేటువంటి విషయం పట్ల నాకు మీకేమైనా సమాచారం ఉందా అని అడగడం జరిగింది. ఇప్పటికైతే నాకు సమాచారం ఏమి లేదు. అటువంటిది పార్టీ నాయకత్వం కానీ పార్టీ కార్యాలయం కానీ నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నేను ఇప్పుడే ఈరోజు 2 మండలాల్లో సామాజిక పెన్షన్ల పంపిణీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమంలో పాల్గొని వస్తూ ఉన్నాను. నాకైతే అటువంటి సమాచారం ఏమి లేదు అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంచుమించుగా 4, 4:30 సమయం నుంచి ఈ ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. తర్వాత మళ్ళీ కొంత సమయం తీసుకున్న తర్వాత టీవీలో స్క్రోలింగ్ వస్తూ ఉంది. అలాగే టీవీలో కొన్ని స్టోరీస్ కూడా ప్లే అవుతూ ఉన్నాయి. వీటికి మీకు ఏమైనా మీ నోటీస్లో ఉందా అంటే నేను ఆ స్క్రోల్స్ చూడలేదు, ఆ యొక్క స్టోరీస్ను కూడా నేను గమనించలేదని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు మీరందరినీ కలిసిన తర్వాత మా మంత్రి గారు మరి ఆయన ఏదో బాధను వ్యక్తం చేశారని, మరి ఒకరిద్దరు తోటి సహచరులు దీని పట్ల వాళ్ళు కొంత చెప్పినారని మాటలేదో చెప్పడం జరిగిందని కూడా మీరు చెప్తే విన్నానే తప్ప వాళ్ళు ఏం చెప్పారో తెలియదు. ఏ రకమైన కామెంట్స్ని మీడియా ద్వారా ఇచ్చారో కూడా నాకు తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా దాన్ని గురించి వాళ్ళ మాటల గురించి వివరణ ఇవ్వడం కానీ, లేదు సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో కానీ వచ్చేటువంటి కథనాల మీద నేను ఇప్పుడు రియాక్ట్ అవ్వడం కూడా అంత సరైనటువంటి సందర్భం కాదు.